హాయ్ ఫ్రెండ్స్ హెల్దీ పీనట్ టిక్కీ లేదా పల్లి పట్టీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పీనట్ టిక్కీ తయారు చేసుకోవడానికి పాకం కరెక్ట్గా రావాలి సరైన పాకంతో పల్లిపట్టి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పీనట్ టిక్కీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు వేరుశనగ గుండ్లను తీసుకోండి వేరిసిన గుండ్లని ప్యాన్లోకి తీసుకొని ఎనిమిది నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి లోపల పచ్చితనం పోయి దూరగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఉండే పొట్టును తీసేసి పలుకులుగా చేసి పెట్టుకోండి ఒక కప్పు వేరిసిన పప్పుకి ముప్పావు కప్పు తురుముకున్న బెల్లం అయితే సరిపోతుంది ఈ రేషియోలో తీసుకున్నట్లయితే టిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది తురుముకున్న బెల్లాన్ని మందపాటి గిన్నె లేదా ప్యాన్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోండి ఈ బెల్లం కరిగిన తర్వాత టీ ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోవడం వల్ల పాకంలో ఏమైనా మట్టి నువ్వులు ఉంటే పోతాయి బెల్లం పాకం దగ్గర పడిన తర్వాత పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకటి రెండు నిమిషాలు తేడాతో పాకం మనకి రెడీ అవుతుంది పాకం దగ్గర పడుతుండగా పాకంలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగా వస్తుంది అలాగే చిత్తికాడి వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల టిక్కీకి క్రిస్పీనెస్ వస్తుంది ఒక ప్లేట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పాకాన్ని కొంచెం వేసుకోండి ఇలా ఉండకట్టేటట్లుగా దగ్గర అనుకోండి ఇలా ఉండకట్టినంత మాత్రాన పాకం రెడీ అయినట్లు కాదు ఈ ఉండని చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు సాగినట్లుగా వస్తే పాకం రెడీ అయినట్లు కాదు ఈ స్టేజ్లో కనుక పల్లీలను యాడ్ చేసినట్లయితే సాగినట్లుగా వస్తుంది టెక్కీ గట్టిపడదు అలాగే తినేటప్పుడు పళ్ళకు కూడా ఖర్చుకుంటుంది మరొక నిమిషం తర్వాత పాకాన్ని చెక్ చేసినట్లయితే పాకం గట్టిపడుతుంది పాకం ఉండగా చేసుకొని ప్లేట్కి కొట్టినట్లయితే రాయి సౌండ్ వస్తుంది ఈ విధమైన సౌండ్ వచ్చినప్పుడు పాకం దగ్గర పడినట్లు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు సాగకుండా గట్టిపడుతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకొని పాకం మొత్తం కలిసేట్లుగా కలుపుకోండి పాకం మొత్తం పల్లీలకు పట్టేట్లుగా కలుపుకోండి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మనం ప్లేట్లోకి యాడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా తీగల కింద ఫామ్ అవుతుంది ఇలా యాడ్ చేసుకున్న పల్లి బెల్లం మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నె సహాయంతో గిన్నెకి కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి ఇలా అయితే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్గా మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఐదు నిమిషాలు వదిలేయండి కొంచెం చల్లారిన తర్వాత ఒక నైఫ్ సహాయంతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ పాటు చల్లారినివ్వండి అలా చల్లారితే ఈజీగా బ్రేక్ అవుతుంది వన్ అవర్ తర్వాత ప్లేట్ని బ్యాక్ సైడ్కి బెండ్ చేస్తే టిక్కీ ఈజీగా ఊడి వచ్చేస్తుంది లేదా రివర్స్లోకి టర్న్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే టిక్కీ ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇంకా కావాలంటే అట్ల కార్తో కూడా తీసుకోవచ్చు అంతేనండి పల్లీ టిక్కీ లేదా పిన టిక్కీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఈ టిక్కీ తినడానికి టేస్టీగా ఉంటుంది అలాగే బెల్లం యాడ్ చేశాం కాబట్టి దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి